ఒకసారి ఏదో మంచి పని చేద్దాం అని చెప్పి చెడు తీసుకొస్తా ఉంటారు కొంతమంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేసిన పని అలాగే ఉంది. మొదటి నుంచి ముత్తుకుంటూనే ఉన్నారు చాలామంది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు కానివ్వండి, బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మీరు చేసే సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు వెనకాల మందను వేసుకొని ఒక 10 మందినో 20 మందినో 30 మందిని వేసుకొని దయచేసి తిరగద్దు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలామంది వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా నెత్తి నోరు బాదుకుంటున్నారు. కానీ ఎవరైనా విన్నారా? ఫైనల్గా 5 వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఎందుకు కనీసం, అంటే ఒక ఎమ్మెల్యేకి మినిమం అవగాహన ఉంటుంది, కనీస అవగాహన ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం విధించిన లాక్డౌన్ అమల్లో ఉంది, లాక్డౌన్ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే ఒక్కటే, ప్రజాప్రతినిధి, సామాన్య ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులనే, తేడా ఉండదు అని చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళు విచ్చలవిడిగా జనాన్ని వేసుకొని రోడ్డు మీద ఏదో పంచుతున్నావు అని చెప్పి ప్రచారం కోసము అక్కడికి రాజకీయం ప్రచారం చేసుకుంటున్నారు, కరోనాను కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు అనే నిందలు కూడా మోయాల్సి వచ్చింది ప్రతిపక్షం నుంచి వైసీపీ నేతలు. అయినా సరే వీళ్ళ ఆలోచనలు మారలేదు, వీళ్ళ తీరుతెన్నుల్లో మార్పు రాలేదు. ఫైనల్గా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించారు అని చెప్పి ఎప్పుడైతే కోర్టును ఆశ్రయించడం జరిగిందో, కోర్టు ఇప్పుడు 5 ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసింది. ఆ 5లో నగరి ఎమ్మెల్యే రోజా, అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని, అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, ఈ 5 కూడా ఇప్పుడు నోటీసులు అందాయి. అయితే వీళ్ళు కొంతమంది ఇందులో వీళ్ళందరూ సీనియర్ నాయకులే, వీళ్ళందరికీ తెలియంది ఏం కాదు. కాకపోతే ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే వివరణ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే డీజీపీని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. వారంలోగా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి. ఈ ఎవరైతే ఈ పిటిషన్ వేశారో, ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు అనే దాని మీద, ఆ పిటిషన్ మీద న్యాయవాది ఇందర్నీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఈ విచారణలో భాగంగానే ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వీళ్ళు ఇలాగా నిబంధనలు ఉల్లంఘిస్తే లాక్డౌన్ ఎందుకు సక్రమంగా అమలు జరపలేకపోతున్నారు అనేది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఒక వారం రోజుల్లోగా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఓకే దానికి సంబంధించి కౌంటర్ ఇస్తారు, ఏదో జరుగుతుంది, అంతా అయిపోద్ది. కాకపోతే ఎందుకు ఆవేశంలో ప్రభుత్వానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తెచ్చే పనులు మేము చేస్తున్నావా అని ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నెంబర్ 1 ఎమ్మెల్యేలు. ఒక రకంగా చెప్పాలంటే రోజా గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఈ 4 రోజుల్లో. ఈ లాక్డౌన్లో మొత్తం అందరికీ పోలీసులందరికీ భోజనాలు పెట్టారు, పేదవాళ్ళందరినీ ఆదుకున్నారు, ఆమె బియ్యం బస్తాలు పంపిణీ చేశారు, కూరగాయలు పంపిణీ చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ నిజంగా ఏ ఎమ్మెల్యే చేయలేదు, అంటే చాలామంది చేశారు, ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. అలాగే విడదల రజనీ గారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చిలకలూరుపేటలో ఎటువంటి అవినీతి జరగకూడదు తన నియోజకవర్గంలో అని చెప్పి తన దగ్గర ఏ ఫిర్యాదు వచ్చినా సరే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సదరు అధికారిని పిలిపించి అవసరమైతే అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ అధికారిని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మొన్న మధ్యన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి సంబంధించి, అలాగే అంతకుముందు మున్సిపల్ ఆఫీస్లో జరిగిన అవినీతికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. విడుదల రజని గారి ఇలా చాలా మంచి పనులు, చాలా సేవా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. కాకపోతే చిన్న తప్పిదం ఏంటి అంటే, రాజకీయ నాయకులకి ముందు నాయకుడు వెళ్తుంటే వెనకాల ఒక 20-30 మంది వద్దన్నా సరే వచ్చేస్తూ ఉంటారు, జేజీలు కొడుతూ ఉంటారు. అలా వెళ్తేనే వాళ్ళకు కూడా, రాజకీయ నాయకులకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. అదే ఆలోచనలో అదే ధోరణిలో వాళ్ళు ముందుకెళ్ళారు తప్ప, లాక్డౌన్ అనేది ఒకటి ఉంది, ఇప్పుడు ఇంతమంది జనాన్ని వెనకేసి తిరగకూడదు, నేను సింగిల్గా వెళ్ళే పంచాలి అనేది ఆ రాజకీయ నాయకులకి ఆలోచన రాకపోవడమే ఇక్కడ ఎంత తప్పుదమా. అంటే నోటీసులు ఇవ్వడం పెద్ద ఇష్యూ ఏం కాదు, కాకపోవచ్చు అని అనుకోవచ్చు అందరు. కాకపోతే ఏంటంటే జగన్ గారి ప్రభుత్వానికి, జగన్ గారి మీద ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా, లేదంటే ఒక మచ్చ తీసుకొచ్చేందుకు ఈ పనులు తప్పిదాలుగా మారాయా, ఇప్పుడు వీటిని తప్పులుగా చూపించే ఒక అవకాశం ప్రతిపక్షానికి మనం ఇచ్చామా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.